ఖమ్మం జిల్లా వైరా ఎన్కూరు కొనిజర్ల తల్లాడ మండలాల్లో భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు బాణసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు। భారతదేశంలో మొట్టమొదటి గిరిజన బిడ్డ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశ చరిత్రలోనే మొదటిసారిని రాష్ట్రపతిని మంచి పరిపాలనతో పదవీ కాలం మొత్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని అటువంటి అవకాశం దక్కినందుకు గిరిజనులందరికీ చాలా ఆనందం కలుగుతుందని వారు తెలిపారు। బీజేపీ నాయకులు రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళలను ఎన్నుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందని దేశానికి మంచి చేసే విధంగా పాటుపడాలని వారు కోరారు। ఒక గిరిజన ఆదివాసీ మహిళగా ఇలా ప్రమాణ స్వీకారం చేయడం మా అందరికీ ఎంతో సంతోషానికి ఇచ్చింది। ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి చాలామందికి ఇలా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా చూసుకుంటే ఇలా రాష్ట్రపతిని కూడా ఇలా చేసిందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం। అందరూ చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఇది ఒక వర్గానికి సంబంధించిన పార్టీ అని చెప్పి, కానీ ఇలా అన్నింటినీ తుడిచిపెట్టి ఇలా ద్రౌపది ముర్ము గారిని చేయడం ఏదైతే ఉందో ఇలా అన్ని వర్గాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది। ఏంటి భారతీయ జనతా పార్టీలో ఇంత చర్చ చేయడానికి కారణం ఏంటంటే ఓన్లీ మోడీ గారు ఆధ్వర్యంలో ఇంత సాధ్యం జరిగిందని చెప్పి మేము మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ వారికి మరో విధంగా ద్రౌపది ముర్ము గారికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత మాతకి జై శ్రీరామ్। అందరికీ నమస్కారం, ఓకేనా? అందరికీ నమస్కారాలు। మన వైరా టౌన్ నుంచి భారతీయ జనతా పార్టీ టౌన్ మాట్లాడుతున్నాం। ఈరోజు చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే ఒక మహిళ గిరిజన మోర్చా మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది। అలాగే మోడీ గారికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయం ఇది, వారికి రుణపడి ఉండవలసిన ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరూ పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు।